అందరికి నమస్కారం. నేను మీ బాలరాజు బొమ్మసాని. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించడం నా ముఖ్య ఉద్దేశం కాదు, కానీ వాళ్ళు చేస్తున్న కొన్ని పనులు నిజంగా విమర్శలు పాలు చేస్తూ ఉన్నాయి. ఈ రోజున జనతా కర్ఫ్యూ వల్ల ప్రజా జీవనం ఎక్కడికక్కడ దిగ్బంధనంలో ఉంటూ ఉంటే, తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక యథేచ్ఛగా రవాణా జరుగుతుంది. అది మరి సక్రమమైన రవాణానా అక్రమమైన రవాణానా అనేది అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ తెలియపరచాల్సి ఉందన్నమాట. లాక్డౌన్ విషయంలో ఏ ఒక్క వాహనాన్ని కూడా అనుమతించని అధికార యంత్రాంగం మరి ఆ ఇసుక రవాణాని ఎందుకు అడ్డుకోవడం లేదనేది ఈ రోజున మనం నేను కానీ మిగతా సోషల్ మీడియాలు నడుస్తున్నా కానీ వార్తాపత్రికలు నడుస్తున్న వ్యవహారం అన్నమాట. ఎందుకంటే నిజంగా మీరు లాక్డౌన్ ఉన్నది ప్రజలకైనా, ఈ ఇసుక రవాణా చేసే వాళ్ళకి లాక్డౌన్ లేదా అనేది ఒక విషయం ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చెప్పి తెలియపరచాలన్నమాట. అంతేకాదండి, కృష్ణా జిల్లా సంబంధించి నాగాలాంకలో స్థలాల సేకరణ జరుగుతూ ఉంది. ఈ రోజున స్థలాల సేకరణ ఎప్పుడు చేయాలా, లాక్డౌన్ విషయంలో ఎవరు బయట రాని సందర్భంలో అధికారులు కూడా ప్రజల సంక్షేమానికి ప్రజల కష్టాల్లో ఉన్నామని గుర్తించడం నిమగ్నాలు అవుతూ ఉంటే ఎక్కడెక్కడ స్థలాల సేకరణ జరుగుతూ ఉంది, ఇది ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు జనత ఈ కర్ఫ్యూ అంతా అయిపోయిన తర్వాత మీరు సేకరించవచ్చు కదా అండి అని చెప్పి అక్కడ చాలామంది విమర్శలు పాలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు స్థానిక ఇప్పుడు మనకి అధికార పార్టీ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసిన కొన్ని నిధులు ఏం చేస్తున్నాయంటే ప్రజలకు పంపిణీ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంటే ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయాల్సిన ఈ నిధుల్ని అధికార పార్టీ నాయకులు ఎవరైతే స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారో వాళ్ళ చేతి ఇప్పించడం, మన మీరు రానున్న ఎన్నికల్లో మీరు మా పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి అడగడం అనేది ఇది ఈ సందర్భంలో సరైన చర్య కాదు. దీని ఇలాంటి చర్యలు చేపట్టడం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి విమర్శలు పాలు చేస్తూ ఉంది. దయచేసి ఇప్పటికైనా ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీ ఆయా ఇన్ఛార్జ్ మంత్రులు కానీ దీని మీద సరైన చర్యలు తీసుకోకపోయినట్లయితే ప్రజలకు మీరు తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా నేను స్థానిక ఎమ్మెల్యేలే ఆయా స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇది మేము ఇస్తున్నాం మా నాయకుడు ఇస్తున్నాడు అని చెప్పి మాట్లాడే మాటలు తప్పండి. ఎందుకంటే ఎవరైనా సరే ప్రభుత్వం ఇస్తూ ఉందన్నమాట. కేంద్రం వచ్చిన నిధుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఏ ఒక్క వ్యక్తి తన సొంత జేబుల నుంచి డబ్బు ఎవరికి ఇవ్వట్లేదు. ఎవరు కూడా సొంత డబ్బు ఇవ్వట్లేదు. ప్రజలు కట్టిన పన్నునే మనకి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు తప్ప సొంతంగా మేము ఇచ్చాం మా జేబుల నుంచి డబ్బులు ఇచ్చాం అనే మాటలు ఎవరు, దయచేసి స్థానిక ఎమ్మెల్యేలు మాటలు ఎలా ఉన్నాయంటే నిజంగా ఈ రోజున విమర్శలు పాలు చేస్తూ ఉన్నాయి. దయచేసి ఇలాంటి సందర్భంలో మేము ఎలక్షన్ ప్రచారం చేస్తూనే ఉన్నారంటే నిజంగా మీరు చేయాలనుకుంటే మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టండి. ఈ రోజున మిగతా పార్టీలు చేస్తూ ఉన్నాయి, జనసేన పార్టీ సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ సొంతంగా చేస్తూ ఉన్నారు. మీరు చేయండి, మీ సొంత డబ్బులు పెట్టి. అంతేగాని ప్రభుత్వం నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధుల నుంచి మీరు పంపిణీ చేస్తా, ఇది మేము ఇచ్చాం, మా ప్రభుత్వం ఇచ్చింది, మీరు మాకే ఓటీ అనడం అనేది రాజ్యాంగ విరుద్ధం. మీరు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. అంతేకాదండి, ఈ రోజున చాలామంది వైద్య సిబ్బందికి మన ఈ మెడికల్ కిట్ల విషయంలో చాలా జాప్యం జరుగుతుంది. వీటి గురించి చాలా విమర్శలు పాలు చేస్తూ ఉంది. ఈ రోజున డాక్టర్లకే సరైన రక్షణ లేకుండా ఈ రోజున పేషెంట్లని మనం చూసే విధంగా ఈ రోజున కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లే డైరెక్ట్గా బయటకు వచ్చి మాకు సరైన మాస్కులు లేవు, మాకు సరైన వసతులు లేవు అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఈ రోజున ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే కొన్ని కథనాల ప్రకారం ఏమవుతుందంటే డాక్టర్లకి ఇవ్వాల్సిన మాస్కులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయని చెప్పి విమర్శలు పాలు చేస్తున్నాం అనంటే ఇది కానీ నిజమైతే ఇది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప వేరే విషయం కాదు. అందుకే ఏంటంటే అంతేకాదండి, ఈ రోజున ఇతర రాష్ట్రాల్లో చాలామంది తెలుగు వాళ్ళు ఇరుక్కుపోయారన్నమాట. గుజరాత్లో కానీ, కేరళలో కానీ, తమిళనాడులో కానీ, మహారాష్ట్రలో కానీ, ఈవెన్ యూకే లాంటి దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు చిక్కుపడిపోయారన్నమాట. రావడానికి లేదు, తిండి లేదు, కనీసం వసతులు లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే ఈ రోజున వారందరికీ బాసటగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దానికి వాళ్ళకి అండగా ఉండి అక్కడున్న ప్రభుత్వాలతో వారు మాట్లాడుతూ ఉంటే ఇక్కడున్న చాలామంది అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఏమంటున్నారంటే వాయిని మీద రంకెలేస్తా ఉన్నారు. ఆ రంకెలేసే నాయకులకు చెప్తా ఉన్నాం, అయ్యా మీకు చేతనైతే వాళ్ళందరికీ సహాయం చేయండి. అంతేగాని సహాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శలు పాలు చేస్తే ఆ విమర్శలు మళ్ళీ మీకే వస్తూ ఉంటాయి.
మీకు తగులుతూ ఉంటాయి. అందుకే ఏంటంటే అంతేకాదు, ఈ మధ్యన ఆ నాయకులు మాట్లాడుతున్నారు అన్నమాట, మాకు మాకు ఎవరైతే ఎన్నికల ప్రచారం చేస్తానో వీరు మాకు వాళ్ళ పేర్లు ఇవ్వండి, వాళ్ళ చిరునామాలు ఇవ్వండి, మేము వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటామని మాట్లాడుతున్న అయ్యా మాట్లాడుతున్నారన్నమాట. అయ్యా, మీరు అధికారంలో ఉన్న అధికారంలో ఉన్నది మీరు, మీ పార్టీ. వాళ్ళని గుర్తించడం, శిక్షించడం అనేది మీ వంతు. అంతేగాని ప్రతిపక్షాల మీద విరుచుకుపడడం, పవన్ కళ్యాణ్ గారి మీద నోరేసి పడిపోయి రంకెలేస్తే మాత్రం మీ రంకెలకు అడ్డుకట్టే వేసే సమయం ముందే ఉంటుందన్నమాట. ఈ మధ్యనే ప్రకాశం జిల్లాలో కూడా అక్రమంగా మద్యం నిల్వల ఉన్న వ్యక్తి మీకు సంబంధించిన వాడని చెప్పి తెలుస్తూ ఉంది, వార్తలు వస్తూ ఉన్నాయి. దయచేసి ఈ ఇసుక రవాణాను ఆపండి, ఈ స్థల సేకరణ ఆపండి. ప్రజలకు అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అందిస్తున్న మీ ఈ మన సాయాన్ని ఏదైతే ఉందో మా ఇచ్చాం అని చెప్పకుండా, ప్రభుత్వం ఇచ్చింది, మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పండి తప్ప, మేము ఇచ్చాం మా జేబులో డబ్బులు ఇచ్చాం ఇలాంటి మాటలు చెప్పకండి. మరీ ముఖ్యంగా మీరు సహాయం చేయకపోగా సహాయం చేస్తున్న వ్యక్తిని మీరు దుర్భాషలాడితే, మీరు విమర్శలు చేస్తే ఆ విమర్శలు మీకు ఎదురవుతాయి, ఎదురు నిలబడతాయి. మిమ్మల్ని ఎవరైతే ఇలాంటి విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి అడ్డుకట్టి వేసే విధంగా ప్రజలందరూ నిలబడతారు. దయచేసి రంకెలేసే నాయకులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు రంకెలు ఆపండి, లేదంటే మీకు ముక్కుతాడేసి కట్టే రోజులు చాలా తొందరలోనే ఉన్నాయి. నమస్తే, ఉంటా, మీ బాలరాజు బొమ్మసాని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.